కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని సిద్దిపట్టం రోడ్డులో ఉన్న శివాలయం గుడి వద్ద నుండి బైనపల్లి విద్యుత్ సబ్స్టేషన్ వరకు మెయిన్ రోడ్డుకు ఇరువైపులా బద్వేల్ పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 10,000 చెట్లు నాటడం లక్ష్యంగా 120 కానుగ చెట్లను నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. బద్వేల్ మున్సిపల్ కమిషనర్ వాకమల్ల నరసింహారెడ్డి, రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శేఖర్రావు, రిటైర్డ్ జోనల్ మలేరియా ఆఫీసర్ డాక్టర్ బి మునయ్య, రిటైర్డ్ డిప్యూటీ సివిల్ సర్జన్ మరియు ప్రభుత్వ పెన్షనర్ల సంక్షేమ సంఘ అధ్యక్షుడు డాక్టర్ మీనాక్షిరెడ్డి, బద్వేల్ అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్ యాదవ్, బద్వేల్ పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్ష కార్యదర్శులు నానాబాల వెంకటేశ్వర్లు, బద్వేల్ గురుమూర్తి, గౌరవ అధ్యక్షులు కొండపల్లి చిన్న సుబ్బారావు, అసోసియేట్ అధ్యక్షులు పెద్దిరెడ్డి సతీష్ రెడ్డి సహకారంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే కానుక చెట్లను నాటారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, చెట్లను నాటడం చాలా గొప్ప కార్యక్రమమని, ప్రతి ఒక్కరూ చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడుతూ ప్రజలకు ఆక్సిజన్ను అందించే విధంగా కృషి చేయాలని బద్వేల్ పట్టణ అభివృద్ధి కమిటీ చేస్తున్న ఈ మహోన్నత కార్యక్రమానికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ అభివృద్ధి కమిటీ లీగల్ అడ్వైజర్ మురళి, మీడియా ఇన్ఛార్జ్ వెంకట సుబ్బయ్య, ఉపాధ్యక్షులు మారెల్ల శ్రీనివాసులు, పి శ్రీనివాసులెడ్డి, ఎస్ఏ సత్తా రమణారెడ్డి, బద్వేల్ పట్టణ ఆవాజ్ కమిటీ సభ్యులు, వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఇండ్ల ఓబులేస్ బాలయ్య తదితరులు పాల్గొన్నారు. డాక్టర్లు అందరూ కూడా మేధావులంతా వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు 10,000 మొక్కలు నాటే కార్యక్రమంలో ఈరోజు మొదలు పెట్టడము, మన సతీష్ అన్న ఆధ్వర్యంలో ఈ మొక్కలు నాటడము చాలా సంతోషకరము. ఈ మేము ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు నరసింహారెడ్డి గారు మన ప్రాంతానికి చెందిన వారు, వారికి మొట్టమొదట అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన లోకల్ కాబట్టి 10,000 నియోజకవర్గంలో తలకాయ లాంటిది బద్వేల్ మున్సిపాలిటీ. ఈ బద్వేల్ మున్సిపాలిటీను గతంలో పరిపాలించినటువంటి మన చైర్మన్ అంతా కూడా బాగానే చేసినారనుకోవాలి. ఇంకా మన ఇంకా బాగా చేయాలనే ఉద్దేశంతో ఈ చెట్లు నాటే కార్యక్రమం కానీ చిన్న రిక్వెస్ట్ నరసింహారెడ్డి గారు ప్రాణం ఏర్పడుకున్నటువంటిది వేరు దగ్గర నుండి లాస్ట్కు ఆకు వరకు ప్రతి కాయ కూడా ఉపయోగ ఆయుర్వేదానికి ఉపయోగపడేటటువంటిది, ఊపిరితిత్తుల వ్యాధులను నయం చేసేటటువంటి గుణాలు కానుగ చెట్టులో ఉన్నాయి. అందుకే మదనపల్లిలో శానిటోరియంలో కానుగ చెట్లతోనే టీబీ జబ్బులు బాగా అయ్యాయి. మరి అదే అటువంటి చెట్లను మేము ఎంచుకొని ఈ యొక్క బద్వేల్ పట్టణంలో ఆక్సిజన్ను ప్రజలందరికీ అందించేటటువంటి ఉద్దేశంతో 10,000 చెట్లను సతీష్ రెడ్డి గారు మరి బద్వేల్ పట్టణ అభివృద్ధి కమిటీ బాగుంటాల జగమంత కుటుంబం మనది అనేటట్టు ప్రతి ఒక్కరికి మనము ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పరచాలి కాబట్టి. ఎందుకంటే చెట్టు ఉంటేనే దానికి నేడు కిందనే మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ అందరూ దానికైనా పెట్టుకుంటున్నారు. ఎందుకంటే చెట్టు పక్షులు అన్నీ ఆవాసం ఉంటున్నాయి, మనకు చెట్టు నాటే వాళ్ళు లేరు.